మార్గంలో నడుస్తున్న వారిని ఎదిరించాడు. ఇదిరా సత్యమని బోధించాడు. వాదించుడయందును దానిని స్థిరపరుచుడయందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు. వీరందరూ ఈ కృపలో నాతో కూడా నేను ఏ సత్యాన్నైతే స్థిరపరచాలని ప్రయత్నం చేస్తున్నానో, ఏ సత్యాన్నైతే స్థిరపరచటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నానో దాని యందు మీరు కూడా నాతో పాటు. ఈరోజు చూడండి, ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద వాదిస్తున్నారనుకో, జన్మపాపం కోసం వాదిస్తున్నారు. జన్మపాపం లేదని కొంతమంది ఒక వర్గం, జన్మపాపం ఉందని కొంతమంది ఒక వర్గం. ఇప్పుడు జన్మపాపం ఉందా లేదా అంటే జన్మపాపము లేదని బైబుల్ స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే దేనికంటే గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఈ బహుమానాన్ని దేవుడు పాపాన్ని ఇస్తాడా? ఇవ్వడం అవునా? ఇప్పుడు జన్మపాపం లేదన్న వాళ్ళందరూ పౌలు గారి యొక్క అనుచరులైతే ఈ కృపలో మీరు నాతో పాటు పాలివారు, రైట్? అంటే సత్యపక్షాన కొంతమంది నిలబడ్డారు. ఆ నిలబడిన వారిని బట్టి పౌలు గారు మాట్లాడుతూ అంటున్నాడు అన్నమాట, మీరు నా కోసం అర్థం చేసుకున్నారు. నేను దేన్ని బట్టి వాదిస్తున్నానో మీకు తెలుసు, దేన్ని బట్టి నేను పోరాడుతున్నానో మీకు తెలుసు, దేన్ని నిలబెట్టడానికి నేను పోరాడుతున్నానో మీకు తెలుసు. నా పోరాటములో సత్య పక్షాన నేను వాదిస్తున్న వారి పక్షాన మీరు నాకు సపోర్ట్ చేశారు. మీరు దాని విషయంలోనే పోరాడుతున్నారు. దట్ ఈజ్ క్రిస్టియన్. ఎలాంటి తెగింపు కావాలి? వాక్యం నిరంతరం ధ్యానిస్తూ, వాక్యం నిరంతరము కూడా అధ్యయనం చేస్తూ, దేవుని పక్షాన నిలబడి ఒకనాడు నరుల దగ్గరికి వచ్చి నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అన్నప్పుడు ఆ ఆత్మను నేనెందుకు కాకూడదు? ఆ ఆత్మను మనం ఎందుకు కాకూడదు? దేవుడే పంపించాడా వాదించడానికి మనుషులతో? పంపించాడా? దేవుడే నరులతో వాదించడానికి ఆనాడు ఆత్మను పంపించాడా లేదా? పంపించాడు. అలా దేవుడు పంపించిన ఒక ఆత్మ మనుషులకు ఎలా కనబడుతుందో జీవిస్తాను చూడండి. ఒకసారి అపోస్తులు కార్యములు 6వ అధ్యాయము, అపోస్తులు కార్యములు 6వ అధ్యాయము 6వ అధ్యాయము 8వ వచనం. నాకు చాలా ఇష్టమైన మనిషి, నాకు చాలా ఇష్టం ఈయన, అంటే ప్రాణం ఈయన అంటే నాకు. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు లిస్ట్ రాసుకోండి, లిస్ట్ రాసుకోండి. రియల్ హీరో, ఆ రియల్ హీరో చావుకు కారకుడైన పౌలు గారు అతన్ని చూసి ప్రత్యుత్తాపడ్డాడు. ఇలాంటి మహనీయున్నా నేను చంపేశాను అనుకున్నాడు, అతడు చావుకు సమ్మతించాను అనుకున్నాడు. ఇతడు చనిపోయిన తర్వాత మరొకడు పుట్టాడు. లోకంలో సామెత ఉంటుంది, అల్లూరి సీతారామరాజు చనిపోతే ఎంతమంది పుడతారట? మళ్ళీ 100 మంది అల్లూరి సీతారామరాజులు పుడతారట. అలా వాదించేవాడు చనిపోతే పౌలు పుట్టాడు. పౌలు యేసులో పుట్టాడు, తెలుసా? ఒక యూట్యూబ్లో యూసీవీసీ అనే వాళ్ళు పాట రాశారని, చాలా బాగుంటుంది పాట, అది మీరు చూసారలేదు. ఒక ముసలాయన డబ్బు కొట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు, డబ్బు కొట్టుకుంటూ మంచి పాట పాడతాడు. అతను కొట్టి బయట పడేస్తారు. పడేసరికి ఒక యవనస్తుడు టక్మని అతని పాట పెట్టుకుని మళ్ళీ ప్రచారం చేస్తాడు. ఒరే ఇది తప్పురా,
ఒకప్పుడు ఖాళీ నడకన సువార్త ప్రకటించిన నీకు ఈరోజు కారు లేకపోతే బయటికి రాలేకపోతున్నారా అని పాట రూపములో చిత్రీకరించి పెట్టారు. ఆ తర్వాత ఎవరొచ్చారు? ఒక యవనస్తుని చూపించారు. స్టెఫను తర్వాత పౌలుని చూపించాడు బైబిల్లో. లిస్ట్ రాసుకోండి ఎంతమంది వచ్చారు ఆ మహనీయుడితో వాదించటానికి, ఎంతమంది వచ్చారో చూడండి, చూడండి ఎంతమంది వచ్చారో. అప్పుడు లిబేర్తెనబడిన సమాజములోను, కురేనీల సమాజములోను, అలెక్సేంద్రియల సమాజములోను, లిబియా నుండి, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి, ఎన్ని సమాజ మందిరాల నుంచి వచ్చారండి చూడండి, అక్కడ లిస్ట్ వేసుకోండి. లిబేర్తియా ననబడిన ఒకటి, కురేనీల సమాజంలో రెండు, అలెక్సేంద్రియల సమాజంలో మూడు, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారు ఐదు సమాజ మందిరాలు ఏకమై ఎవరితో వాదించడానికి వచ్చారు? ఎవరితో వాదించడానికి వచ్చిన తర్వాత కొందరు వచ్చి స్టెఫను తర్కించిరి కానీ మాటలాడుటయందును అతడు అగుపరచిన జ్ఞానము. బా, ఆ మహానుభావుడు ఆ రోజు వాదిస్తుంటేనట, అతడు అగుపరిచిన జ్ఞానము పరలోకపు ద్వారములు తెరుచుకుని స్వస్థంగా దేవుడు వాళ్ళ కళ్ళ ముందు ఉన్నట్లుగా, వారి కంటి ముందు ఉన్నట్లుగా, వాళ్ళ కళ్ళ ముందు కంటి ముందు పరలోకపు తండ్రిని కనపరుస్తున్న మహాజ్ఞాని ఎవరైనా ఉన్నారు అంటే స్టీఫెన్ గారు. చూశారా? అతను అగుపరిచిన జ్ఞానము, అతను ప్రేరేపించిన ఆత్మను వాదించలేకపోయిరి అంటే ఎంత జ్ఞానము గలవాడండి అతను, ఎంత ఆత్మ సహకారం కలిగిన వాడు, ఎంత ఆత్మీయ సహకారం కలిగిన వాడు. ఈ పాయింట్లో చిన్న మాట చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. పరిశుద్ధాత్మను పొందారంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? యోహాను సువార్త, యోహాను గారు రాసిన సువార్త తీశారమ్మా, 16వ అధ్యాయము, ఒక్క నిమిషం. యోహాను సువార్త 14 అనుకుంటా, చూడండి 16వ అధ్యాయం 7వ వచనం చూడండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుతును, ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు, లోకమును ఒప్పుకొనజేయును అంటే అతడు వచ్చి ఏం చేస్తాడు? పాపమును గూర్చి వాదిస్తాడు. దేనికోసం వాదిస్తాడు? పాపమును గూర్చి వాదిస్తాడు. వాదోపవాదాలు విన్న తర్వాత ప్రజలు ఒప్పుకుంటారు. ఎస్, ఇద్దరు చెప్పిందే వాస్తవం, ఇద్దరు చెప్పిందే రైట్, ఇతను చెప్పిందే రైట్. పాపమును గూర్చి మాట్లాడుతున్నాడు, ఇంకా సత్యమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, లోకమును ఒప్పుకొన్న జయను అంటే ఈయన ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడంటే వాదిస్తాడు. స్టెఫన్ ఏం చేశాడు? వాదించినప్పుడు అతని ముఖ సౌందర్యం ఎలా కనబడింది చూడండి, అక్కడ ముఖ రూపం ఎలా కనబడింది
చూడండి ఒకసారి ఆరో అధ్యాయము ఆత్మను పదవచనం మాట్లాడేట ఎందున అతడు అగుపరిచిన జ్ఞానం అతడు ప్రేరేపించిన ఆత్మను వాదించలేకపోయి వారు ఎదిరింపలేకపోయారు అప్పుడు వాడు వీడు పలుకగా మేము ఇండుటమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకుని ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీద వచ్చి తీసుకుని వచ్చారు. పదిహేనవ వచనం సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. వాదించేవాడిలో ఉన్న ఆ యొక్క వెలుగు ఎలా ఉంటుందట? దేవదూత ముఖం వలె కనబడ్డదట. చూశారా? అర్థమవుతుందా? ఆనాడు నరులు దగ్గరికి పంపించిన ఆత్మ నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఆనాడు నుండి ఈనాటి వరకు శరీర సంబంధులైన వారితో వాదిస్తూనే ఉన్నాడు దేవుడు. ఇది తప్పురా, ఇలా చేయకూడదురా, ఇది కరెక్ట్ కాదురా, ఈ మార్గంలో నువ్వు నడిస్తే నరకానికి వెళ్ళిపోతావురా అని ఎప్పటి నుండో వాదిస్తున్నాడు. ఆ వాదానికి మనుషులు లోబడడం లేదు. అర్థమవుతుందా? లోబడడం లేదు. యేసుక్రీస్తు వారితో కూడా తర్కించారట. యేసుక్రీస్తు ప్రభులు వారితో కూడా